హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంటర్ రిజల్ట్స్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళందరికీ కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి లాక్డౌన్ కంప్లీట్ అయ్యాకనే ఇంటర్ స్పాట్ అయితే చేపడతామని చెప్పి ఇక్కడ ఇంటర్ బోర్డు అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది సో అయితే మీకు ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సిమన్లు కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఇంటర్ బోర్డ్ అయితే మనకి ప్రస్తుతానికి విరమించుకుంది ఇక్కడ మనకి యాక్చువల్గా అయితే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు అయితే ఇక్కడ ఇంటర్ బోర్డ్ అయితే ప్రస్తుతానికి అయితే ఈ ఈ మూల్యాంకనాన్ని విరమించుకోవడం జరిగింది అయితే లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మూల్యాంకన ప్రక్రియను నిర్వహించాలని భావిస్తోంది లాక్డౌన్ ఉన్నంతకు వరకు క్యాంపుల నిర్వహణ కష్టమని అధ్యాపకులు సహాయ సిబ్బంది వచ్చేందుకు సిద్ధంగా లేరని పలువురు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారులు బోర్డుకి అయితే స్పష్టమైతే చేశారు అయితే ఇక్కడ మనకి కరెక్షన్ చేసే టీచర్స్ వాళ్ళందరూ కూడా రావడానికి అయితే సిద్ధంగా లేరని కూడా లోకల్గా ఉండే అధికారులైతే బోర్డుకైతే స్పష్టం చేయడం జరిగింది అయితే ఇక్కడ తాజాగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అన్ని జిల్లాల ఆర్ఐఓలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సందర్భంగా స్పాట్ చేపట్టేందుకు వ్యతిరేకత వ్యక్తం అవడంతో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయాన్ని కూడా అయితే ఈ వీళ్లు రావడం జరిగింది అయితే మనకి సెప్టెంబర్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో కూడా ఇంటర్ రిజల్ట్స్ డిలే అయితే అవుతూ ఉన్నాయి ఈ లాక్డౌన్ కంప్లీట్ అయితేనే తప్ప ఇంటర్ వాల్యూషన్ అయితే ఒక కొలిక్ అయితే రాదు అయితే మనకి తాజాగా వచ్చిన అప్డేట్తో ఇంటర్ రిజల్ట్స్ జూను థర్డ్ వీక్ వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే మే మూడు వరకు లాక్డౌన్ అయితే ఉంది మే మూడు తర్వాత లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా తీసేస్తారా అనే అప్డేట్ ని బట్టి ఇంటర్ రిజల్ట్స్ అయితే ఆధారపడి అయితే ఉన్నాయి సో అయితే ఇంటర్మీడియట్ కోసం ఎటువంటి సమాచారం అందినా మన ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్